రాష్ట్రంలో మద్యం షాపులను ప్రభుత్వమే నిర్వహించడం వల్ల తాగుబోతులకు కష్టం, ప్రభుత్వానికి నష్టం తప్పడం లేదు. గతంలోలా ఇప్పుడు షాపుల్లో మద్యం అమ్మడం మినహా తాగేందుకు అవకాశం లేదు. దీంతో మద్యం షాపులకు బదులుగా బార్ అండ్ రెస్టారెంట్లకు వెళ్లడం ప్రారంభించారు. మద్యం షాపుల వద్ద పరిస్థితిపై ఏపీ బ్యూరో చీఫ్ సుబ్బారావు మరింత సమాచారం అందిస్తారు. మద్యం నూతన విధానం ఏదైతే ఉందో ఆ నూతన విధానంలో ప్రభుత్వమే మద్యం అమ్ముతా ఉంది వైన్ షాపుల ద్వారా. మిగిలినటువంటి బార్ అండ్ రెస్టారెంట్లలో కనుక ఉంటే కనుక అవి ప్రైవేట్గా నడుస్తూ ఉన్నాయి. అక్కడ మాత్రం తాగేటువంటి అవకాషం ఉంది. ప్రభుత్వం నిర్వహించేటువంటి వైన్ షాపులు ఏవైతే ఉన్నాయో అక్కడ తాగేటువంటి అవకాశం లేదు. కేవలం మద్యాన్ని పర్చేజ్ చేసుకున్న తర్వాత మా తర్వాత తీసుకొని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. ఇదంతా కూడా అంటే ఇక్కడ మద్యం ప్రియులు ఎవరైతే ఉన్నారో ప్రతిరోజు కూడా వచ్చేటువంటి వాళ్ళు వాళ్ళంతా ఎక్కడ తాగాలనేటువంటి పరిస్థితి కూడా లేనప్పుడు గతంలో పర్మిట్ రూమ్లో ఉండేటువంటి పరిస్థితి ఉండేది. వైన్ షాపులకు అనుబంధంగా పక్కనే పర్మిట్ రూమ్ ఉంటే కనుక ఆ పర్మిట్ రూమ్ ప్రాంతంలో అంతా కూడా తాగేటువంటి పరిస్థితి. మనం ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాటితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బాబు, ఇది గతంలో ఎంత కొనేవాడి? అంటే క్వార్టర్ వచ్చి 130 రూపాయలు ఉండి సార్. ఇప్పుడేమో గవర్నమెంట్ వైన్ షాపులో 140 రూపాయలు తీసుకుంటున్నారు సార్. ఇది 150 రూపాయలు బార్లో అయితే 170 రూపాయలు తీసుకుంటున్నారు సార్. ఇప్పుడు గవర్నమెంట్ 20 పెంచింది, బార్లలో దానికి డబుల్ 40 రూపాయలు. మరి ఇప్పుడు ఇంతకుముందు ఇది ఇక్కడ తాగేవాడు కదా, మరి ఇప్పుడు ఇది ఎక్కడ తాగుతున్నావు నువ్వు? అంటే ఇంటికి తీసుకుపోయి తాగుతున్నావు. ఆ వీలు కానీ బయట ఎక్కడో సందులు చూసుకొని తాగుతున్నారు సార్. బయట ఇంతకుముందు నెలకి ఇట్లా ఇట్లాంటి బాటిల్స్ ఎన్ని తాగేవాడు లేదా సగటున? ఇప్పుడు ఖర్చు తేడా అంతా ఉంది. జస్ట్ తేడా అంటే ఒక మనిషికి వచ్చి 1200 భారం పడుతుంది సార్ నెలకు తాగేది. తొలి 1200 తక్కువగా ఉండేది, ఇప్పుడు 1200 భారం పడింది మనిషి మీద. అది నువ్వు తాగటం మానేసావా, తాగడం తగ్గించావా? తాగడం తగ్గించాం, మానడం కష్టం సార్. మానడం అయితే కష్టం, తగ్గించాలి. మరి ఇప్పుడు కూలి పనులు చేసుకుని వచ్చిన వాళ్ళు మానడం అయితే కష్టం సార్. దానికి వచ్చి ఇంటికి ఇవ్వాలి కదా, మరి ఇది తగ్గించుకుని ఇవ్వాలి. అది కొంతమంది ఏం చేస్తున్నారంటే మొత్తం వచ్చిందంతా దీనికే సరిపోతుంది, ఇంటికి ఇవ్వట్లేదు, ఆడవాళ్ళు తిడుతున్నారు. అది అంటే ఇంతకుముందు ఇంట్లో ఇచ్చేవాళ్ళ ఏమన్నా ఇంతకుముందు ఎలా కాదు సార్, తక్కువకి ఇచ్చేవారు. 130 రూపాయలు ఉండేది ఈ బ్రాండ్ ఐవి, ఇప్పుడు 150 రూపాయలు ఇక్కడ బార్లో 170 రూపాయలు సార్. మరి ఇప్పుడు ఇంట్లో తాగేటువంటి అవకాశం లేకపోతే పరిస్థితి ఏంటి? అదే సార్ చెప్తాను సార్, వీలు కాకపోతే కొంతమంది మానుకుంటున్నారు, లేదంటే ఎక్కడో అవకాశం ఉన్న దగ్గర తాగుతున్నారు సార్. ఏమో నువ్వు కూడా తీసుకుంటా ఉంటావా? నిషేధం లేదండి మనకు. ఇప్పుడు అంటే బార్లోకి వెళ్ళి తాగాల్సి వస్తుంది సార్. ఇది వరకు వైన్ షాప్ ఉంది కాబట్టి వైన్ షాప్లో ఇక్కడ తాగే వాళ్ళం. 80 రూపాయలు క్వార్టర్, 80 రూపాయలు క్వార్టర్ ఇప్పుడు సీపీ క్వార్టర్ తాగినప్పుడు ఇప్పుడు 120 రూపాయలు అక్కడ పెట్టి తాగాల్సి వస్తుంది. ఇంటికి తీసుకెళ్తే మిస్ మా భార్య పిల్లలు అందరూ ఊరుకోరు. ఇప్పుడు ఏం చేస్తాం, 120 రూపాయలు పెట్టాను సరే, 120 రూపాయలు పెట్టి అక్కడే తాగుతున్నాం. మరి జగన్ గారు ఇలా చేస్తారు అని విధానాలపై దాని గురించి మద్యం తీసేదో అంటున్నారు. తీస్తే శాంతం తీసేయండి, అదేం లేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఉందండి, ఉంది అక్కడ అన్నీ 80 రూపాయలు క్వార్టర్లు అక్కడ. మరి మన ఆంధ్రప్రదేశ్కి ఏంటి రేట్లు పెంచుతారా? లేదు బార్లకు అవకాశం ఇచ్చే రేట్లు పెంచమని. గవర్నమెంట్ షాపులకేమో ఈ విధానం ఇక్కడ ఇలా ఇల్లు చేస్తున్నారు. మరి బార్లకి అదే రేటు ఒక 10 రూపాయలు డిఫరెన్స్ తగ్గించవచ్చుగా. బార్లు కూడా త్వరలో బార్లు కూడా పెడతాం, ఇదే కండిషన్స్ పెడతాం, బార్లు కూడా తగ్గిస్తాం. నెల నుంచి లూజ్ పెట్టేస్తారంట క్వార్టర్లు ఇవ్వరు కదా బార్లో కూడా. అదండి రేట్ ఎక్కువ, మళ్ళీ రేపు నెల నుంచి పెంచవచ్చు అంట. ఉన్నదిగా 130 రూపాయలు, అక్కడ వచ్చి 150 రూపాయలు తీసుకుంటున్నారు, 150 రూపాయలు తీసుకుంటున్నారు ఓసి. ఇప్పుడు అక్కడ తెలంగాణ ఆ గవర్నమెంట్ వేరు, ఈ గవర్నమెంట్ వేరు, చేసేదాన్ని తప్పట్టదు. ఇప్పుడు తాగుబోతులు ఎక్కువైనందుకే కదా 90లు పిల్లని చూడని వాళ్ళు కూడా ఉన్నారు, రోడ్ల మీద నిలబడి అక్క తినటోడు ఉన్నారు. మరి ఇప్పుడు ఇది తాగాలంటే ఇక్కడ పర్మిట్ రూమ్ లేవు, బార్లకు వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. పర్వాలేదండి, ఇది చేయడం మంచిదే, కొద్దిగా ఇన్కమ్ ఉంది అయిద్ది. కానీ బాధ పెడితే ఎట్లా? ఇప్పుడు ఇంట్లో కష్టపడి భార్య పిల్లలకి ఇవ్వాలనా? ఆడిక్కడే బాధలు తాగితే ఇప్పుడు ఇక్కడ పెట్టినందుకు? ఇది మంచి పద్ధతి, కొద్దిగా కంటిన్యూ తాగుడు ఎక్కువ తాగేటోడు కొద్దిగా తాగుతాడు, ఇంటికి పోయి భార్య పిల్లలకు పెడతారు. అది పెట్టనుందంటే ఎట్లండి? ఇంట్లో పిల్లల్ని ఫ్యామిలీని చూడాలనా? అంటే ఇక్కడ ట్యాక్సీ ఇక్కడ కడుతుంటే ఇంట్లో పిల్లల్ని ఏం పెంచుతాం? అంటే ఇప్పుడు ఇతను అంటాడు, ఒకరితో మాట్లాడితే అంటారు ఇంతకుముందు 4 తాగేవాళ్ళని, ఇంట్లో 100 రూపాయలని ఇచ్చేవాళ్ళని, ఇక ఇప్పుడు ఇది తాగకుండా ఉండలేక అసలు ఆ 100 ఇచ్చే పరిస్థితి లేక మొత్తం ఎడగట్టిపోతున్నాం అంటున్నారు. మంచిదే కదండి, అది అదే పనిష్మెంట్, అది పనిష్మెంట్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం లేవు, నా ఎడ్యుకేటెడ్ పీపుల్స్ చేసే గవర్నమెంట్కి తప్పట్టద్దు.
చేస్తున్నాడు. అందరం ఇప్పుడు 60 సంవత్సరాల వయసు అందరూ అన్ని ప్రభుత్వం నేను రోజు బాటలు తీసుకపోతానండి. ఇప్పటికీ అబద్ధం చెప్పేది లేదండి. పోసి తీసుకపోతాను 130, అప్పుడు ఉన్నప్పుడు 120 అమ్మారండి. ఇప్పుడు దానికి ఏం చేసిండు 10 రూపాయలు ఎగస్తా. బ్లాక్ అంటారు, చాయిస్ అంటారు, అది అంటారు, ఇది అంటారు, దాని మీద 20-25 రూపాయలు దెంగుతుండే. ఇప్పుడు అది లేదు. ఓసి కోటర్ తీసుకపోతే ఇప్పుడు గవర్నమెంట్ అమ్ముతుంది కదా. ఇంతకుముందు అంటే వ్యాపారులు అమ్మేవాళ్ళు, వ్యాపారులు తీసుకునేవాళ్ళు. నష్టం గవర్నమెంట్కి ఏం కాబట్టి ప్రాబ్లం ఏం లేదండి. కొన్నాళ్ళు జరుగుద్ది, అన్నీ అలాగనే జరగాలంటే ఎట్లా? రోజు బిర్యానీ తినంగా